నిన్నటిదాకా పెళ్లి పనులు సరిపోయాయి కదా? ఫుల్ టెన్షన్. అవును, నేను కూడా చాలా టెన్షన్ పడ్డాను బాబోయ్. తలుచుకుంటేనే ఇప్పుడు కూడా వణుకొచ్చేస్తుంది. అసలు అలా సారీ, నువ్వు తప్పు చేసావనో పొరపాటు చేసావనో చెప్పడం నా ఉద్దేశం కాదు. పర్లేదు, మీరన్న దానిలో తప్పేం లేదు కదా, జరిగిన విషయం గురించేగా అన్నారు. అయ్యో, నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. నువ్వు తప్పు చేసావని కాదు, నేను పడ్డ బాధ గురించి చెప్పడానికి ఆ మాట అన్నాను అంతే. నిజానికి నువ్వు కనుక అబ్బాయిని కనిపెట్టి అందరి ముందు బయట పెట్టకపోయి ఉంటే నా లైఫ్ నిన్నటితో అయిపోయిండది. అంటే అందరి ముందు కమిట్ అయి కూర్చున్నాను కదా, కాదంటే మీ ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది. అయినా గాయత్రి నా పేరు ఎలా చెప్పిందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అబ్బాయితో అంత క్లోజ్గా ఉన్నా కూడా నా పేరు ఎందుకు చెప్పింది? అక్కడే నేను పొరపాటు పడ్డాను. గర్భం విషయంలో ఏ ఆడపిల్ల అబద్ధం చెప్పదు అనుకున్నాను, కానీ అవసరం అవకాశం ఎవరి చేత ఏవన్నా చేయిస్తుందని అర్థమైంది. వదిలే శ్రీవల్లి, లైట్ తీసుకో. మొత్తానికి అసలు నిజం బయట పెట్టావు, కథ సుఖాంతం చేశావు, ఇంకేంటి? నిజం బయట పెట్టగలిగాను కానీ కానీ మీ మీద పడ్డ నింద అదెలా పోతుంది? నేను గాయత్రిని మోసం చేశారన్నప్పుడు మీరు పడ్డ బాధలు అదెలా మర్చిపోతారు? నేను ఈ విషయం ఎప్పుడో మర్చిపోయాను. నువ్వు కూడా వదిలేసే. తప్పు చేయడం వేరు, తప్పు చేశానని తెలుసుకోవడం వేరు. మొదటి దాంట్లో ధీమా ఉంటుంది, రెండో దాంట్లో పశ్చాత్తాపం ఉంటుంది. నేను తప్పు చేశానని నాకు అర్థమైంది. ఐఎమ్ రియలీ సారీ పార్థు గారు. శ్రీవల్లి, ఏంటిది మన మధ్య? అదే, ఇంత చిన్న విషయానికి సారీలు అవి ఎందుకని? మీకు తెలీదు పార్థు గారు, నాకు పొగరుంది చచ్చి నా తప్పు చెయ్యను అని. అలాంటిది ఇంత పెద్ద తప్పు ఎలా చేశానో అని నాకే అర్థం కావడం లేదు. నిన్నటి నుంచి నాకుండే బరువు ఎక్కిపోయింది, రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు. నిజానికి ఇక్కడికి మీకోసమే వచ్చాను. కనీసం మీకు సారీ చెప్తే కానీ నేను నార్మల్ కాలేనని అర్థమైంది. అందుకే ఇలా వచ్చినందుకు మీరేమైనా అనుకుంటారేమో అని కూడా ఆలోచించకుండా వచ్చేశాను. ఇప్పుడు నాకు కాస్త మనశ్శాంతిగా ఉంది. నువ్వు బలేదానివే, నేనేమనుకుంటాను? నిజానికి ఇంత పొద్దున్నే నిన్ను ఇలా చూస్తున్నందుకు పిచ్చ హ్యాపీగా ఉంది తెలుసా? అంటే ఎప్పుడు పని లేదంటే పక్క వాళ్ళకి సాయం చేయడం, మీ ఫ్యామిలీ గురించి టైం స్పెండ్ చేయడం, నీకోసం నువ్వు బయటికి రావడం చేయవు కదా, అందుకని అలా అన్నాను. సరే, మీరు నాకు మాట ఇవ్వాలి. ఏ విషయంలో? సారీ ఇప్పుడు చెప్పను, చెప్పలేను, టైం వచ్చినప్పుడు చెప్తాను. ఆ రోజు ఖచ్చితంగా నా కోసం అడిగింది చెయ్యాలి, చేస్తానని మాట ఇవ్వండి. నువ్వు అడగలే గాని ఏం చేయమన్నా చేస్తాను శ్రీవల్లి. ప్రామిస్, నువ్వు అడిగింది కాదనకుండా చేస్తాను, సరేనా? థ్యాంక్ యూ, వస్తానండి. నిన్న జరిగిందానికి మళ్ళీ సారీ చెప్తున్నాను. సారీ. కాఫీ. మీ అన్నయ్యకి ఎలా ఉంది? తగ్గిందా? తగ్గిందా? మరి నువ్వెందుకు అలా ఉన్నావు? రా కూర్చో, కూర్చో మా నాన్న, కూర్చో. అలా అసలు ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు?
ఈ ఏడాది ఎలాగైనా శ్రీవల్లికి పెళ్లి చేయాలండి. సడన్ గా ఈ విషయం అయితే ఏంటి? ముందు ఇది చెప్పండి, పెళ్లి చేస్తున్నావా లేదా? చేసేద్దాం, నేను ఇప్పుడన్నా కాదన్నానా, కానీ శ్రీవల్లి ఒప్పుకోవాలి కదా. తన ఒప్పుకోలతో నాకు సంబంధం లేదండి. 600 అయినా వచ్చే ముహూర్తానికి శ్రీవల్లి పెళ్లి జరిగే తీరాలి. ఎందుకంత ఆవేశంగా ఉన్నావు? ఎవరన్నా ఇదని అన్నారా? ఆవేశం కాదండి, భయం. నీ అంబిక మాటలు వింటుంటే భయం వేస్తుంది. గాయత్రి పెళ్లి విషయాన్ని అంబిక జీర్ణించుకోలేకపోతుంది. నిన్న శ్రీవల్లిని నిన్న మాటలందో తెలుసా? నీ జీవితాన్ని నాశనం చేస్తానని దేవుడి దీపం మీద ప్రమాణం చేసింది. నిజమా? అవును పెద్దనా. వింటున్న నాకే ఒళ్ళు జలదరించింది. అమ్మ గాయత్రిని బాగా గారాబం చేసింది. అదలా మారడానికి కారణం అమ్మే. తప్పు తన దగ్గరుంచుకొని నిజం బయటపెట్టిన శ్రీవల్లిని మిమ్మల్ని నానా మాటలంది. పెద్దమ్మా, అమ్మ తరపున నేను క్షమాపణలు చెప్తున్నాను. అయ్యో, అదేంటమ్మా, నువ్వెందుకు క్షమాపణ చెప్పడం? ఆవిడ రక్తం పంచుకుని పుట్టాను కదా పెద్దమ్మా, తప్పదు. రక్తం పంచుకుని పుట్టినా బుద్ధి మాత్రం బంగారం తల్లినిది. మీరన్నట్టు శ్రీవల్లి పెళ్లి చేసేద్దాం పెద్దమ్మా, తనని నేనొప్పిస్తాను. శ్రీవల్లి నా మాట వింటుంది,